అందరికీ నమస్కారం అండు. H1b ప్రాసెస్లో ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఒక స్టెప్. ఈ స్టెప్లో ఏంటంటే మనకి చాలామందికి ఒక మూఢనమ్మకం ఉంది, మన సీనియర్స్ చెప్పింది. అదేంటంటే హైదరాబాద్లో కన్నా ఢిల్లీ వెళ్తే మంచిది, ఢిల్లీలో చేర్చుకోవడం ఈజీగా అయిపోతుందని చెప్తారు. అది నా ఆ ఇన్ఫర్మేషన్ని ఆ మిత్ నా దగ్గరికి వచ్చింది. నేనేం చేశానంటే నేను నా ఫ్యామిలీ మొత్తం కలిపి ఢిల్లీలో బుక్ చేసుకున్నాను నా H1b ఇంటర్వ్యూ ప్రాసెస్ కోసం. అలా కాకుండా నేను లాస్ట్ ఇయర్ కొంతమందికి H1b కోసం సపోర్ట్ చేశాను. వాళ్ళకి వాళ్ళైతే తెలివిగా హైదరాబాద్లోనే స్కెడ్యూల్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా హైదరాబాద్లో వాళ్ళ ఫ్యామిలీ వీసా కూడా వచ్చింది, అంటే అతనికి వచ్చింది, వాళ్ళ డిపెండెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా వచ్చేసింది అన్నమాట. సో ఈ పద్ధతిలో వాడు ఫాలో అవ్వటం వల్ల నేను ఢిల్లీ వెళ్ళటానికి ఒక దగ్గర ఒక 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను. వాడు హైదరాబాద్లో చేర్చుకోవడం వల్ల 1 లక్ష రూపాయలు అతనికి సేవ్ అయింది. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎక్కడో దూరంగా ఉండి ఎక్కడో కూడా అప్లై చేసుకోకుండా మీ డాక్యుమెంట్స్, మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కరెక్ట్గా ఉంటే మీకు ఎక్కడున్నా వీసా వస్తుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటంటే అక్కడేం టెక్నికల్ క్వశ్చన్లు అడగరండి. ఓన్లీ మీరే అటెండ్ అవుతున్నారా అనేది ఐడెంటిటీ వెరిఫికేషన్ మాత్రమే. సో చాలా సింపుల్గానే జరిగిపోతుంది ఇది. సో ఈ ఇంటర్వ్యూ కోసం మీరేమి టెన్షన్ పడవసరం లేదు. కాకపోతే స్టాండర్డ్ 9 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అయితే చాలు. ఆ ఎంట్రీ క్వశ్చన్స్ కూడా తొందరలో మీకు షేర్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.